కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 15వ వార్డులో టీడీపీ అభ్యర్థి ముల్లా కాలిముల్లా ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాలిముల్లా మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బివి జైనాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు 15వ వార్డు టీడీపీ అభ్యర్థిగా నిలబడడం జరిగిందని, దయచేసి 15వ వార్డు ప్రజలకు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా అన్నారు. ఎమ్మెనూరు మున్సిపాలిటీ 15వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముల్లా కలిముల్లాగా నేను ఈరోజు ఎమ్మెనూరు మున్సిపాలిటీ 15వ వార్డు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ ఇంటింటికి డోర్ టు డోర్ నేను క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. అల్లా దయవల్ల భగవంతుని దయవల్ల ప్రజలలో ఓటర్లలో మంచి స్పందన వస్తుంది. గతంలో 2014 నుంచి 19 వరకు బివి జైనాగేశ్వర రెడ్డి గారి సహాయసహకారాల వల్ల తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ ఆ రోజు మేము చేసినటువంటి అభివృద్ధి పనులు వాటర్ ట్యాంకులు అయితేనేమి, సిమెంట్ రోడ్లు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, దుల్హన్ పథకం స్కీమ్లు అయితేనేమి, చంద్రన్న బీమా అయితేనేమి, అలాగే నిరుద్యోగ భృతి అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఒంటరి మహిళలకు పింఛన్లు అయితేమి, ఇలా ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు చేసి ఆ పనులను ముందుకు తీసుకెళ్తూ అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాము. జయనాగేశ్వర రెడ్డి గారు ఎలాగైతే అభివృద్ధి చేశారో మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మెజారిటీ వార్డులు మాకు మళ్ళా మీరు ఆశీర్వదించాలని ఓటర్ మహేశ్వర్లకు మేము విజ్ఞప్తి చేస్తూ మాకు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్గా మేము గెలిచిన తర్వాత మొట్టమొదటి కౌన్సిల్లో మేము ఒకటే పాస్ చేయడం జరుగుతుంది. ఆ వాగ్దానం ఏమంటే ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో వచ్చే ఇంటి పన్నులైతేనేమి, వాటర్ పన్నున నీటి పన్నులైతేనేమి విపరీతంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచింది. దాదాపుగా 15% పెంచింది. ఆ 15% పన్నులకు తగ్గించే వాగ్దానం మేము ఈరోజు ఓటర్ మహేశ్వర్లో ప్రజల్లో తీసుకెళ్తున్నాము. మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్లోన ఇంటి పన్ను అయితేనేమి, కొలాయి పన్ను అయితేనేమి, వేకెన్సీ ట్యాక్స్, ఈరోజు ఈ ప్రభుత్వం ఎలా తయారైందంటే మనకు ఖాళీ స్థలం ఉంటే కూడా దానికి